నల్గొండ జిల్లా కనకల్ మండలం జి ఎడవల్లి గ్రామంలో సుమారుగా 40 ఎకరాల భూమిని టీఆర్ఎస్ టోర్నమెంట్ దౌర్జన్యంగా పేదల భూమిని లాగేసుకుని వారి జీవనోపాధిని దెబ్బతీసింది. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పెడచెవిని పట్టడం వల్ల ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. తమ భూములు ఇవ్వాలని చిన్న పెద్ద అంతా కలిసి ధర్నా చేశారు. వారికి అండగా చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీలక్ష్మి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నోముల రవి తెలిపారు. మేము భూ సేకరణ చట్టం తీసుకొచ్చాం, రైతులకు ఒరిగిపోతుందని చెప్పి అన్నారు. భూ సేకరణ అంటే ఏంటి? పేదల భూములు సేకరణ చేసుకోవటమా, పేదల భూములు లాక్కోవటమా? ఇది ఎంత నీచమైనటువంటి చర్య. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో 25 కుటుంబాల్లో మా చాకలి బిడ్డలే ఎక్కువ ఉన్నారు. మా చాకలి భూములను మీరు ఆక్రమణ గురి చేసుకున్నామని చూస్తే ఇప్పటికైనా వారి భూములు వాళ్ళకు ఒప్పజెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన దిగుతాం. ఏ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ముందు ఇలా అవసరమైతే ప్రగతి భవన్ కూడా ఈ ఎడవెళ్ళి విషయంలో ముట్టడి చేయడానికి ఎక్కడ కూడా మేము వెనకాడమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదో కానీ అక్కడ ఉన్నటువంటి ఎడవెల్లిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ భూమికి విలువ పెరిగిందని చెప్పి ఆక్రమణ గురి చేసుకుని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను, మరి ఇక్కడ జిల్లా అధికారులను కూడా వాళ్ళ సొంతం చేసుకుని ఆ భూమిని ఆక్రమణ గురి చేసుకుని ఇవాళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఒక్కటే చెప్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు మరి మీరు స్పందించి, మీకు తెలుసు ఆల్రెడీ, మీకు స్పందించి ఆ భూమి విషయంలో మీరే స్వయంగా ఎడవెల్లి గ్రామానికి వచ్చి వాళ్ళ భూములను వాళ్ళకి ఇప్పించకపోతే అక్కడ ఉన్నటువంటి 25 కుటుంబాలు కూడా ఈ రోజు నడి రోడ్డున పడ్డాయి. ఈ రోజున ఆ భూమి లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి, ఉరేసుకొని చచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ గ్రామంలో ఉన్నది. మరి వాళ్ళ పొట్టగొట్టి ఇప్పటికే గత 5-6 నెలలుగా వాళ్ళ పొట్టగొట్టారు, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఆ కుటుంబాలని ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే ఆదుకోవాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ భూములు వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా వాళ్ళ వెంట ఉంటాం, వాళ్ళ గండగా ఉంటాం. భూములు సాధించేంత వరకు కూడా మీ చాకలి ఎస్సీ సాధన సమితిగా మా వాళ్ళ పట్ల మేము ఎనీ టైం అండగుంటామని కూడా మేము సవినీయంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలి, జిల్లా కలెక్టర్ స్పందించాలి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి గారు మరి ఎక్కడ పోయారు? 7.5 ఓట్లేస్తేనే మా వాళ్ళు గుర్తొస్తారా? మరి ఇవాళ మా వాళ్ళ భూములే మీకు దొరికినాయా? ఇంకెవ్వల భూములు దొరకలేదా? మీరు పుట్టినరోజులు చేసుకోవడానికి, మీరు ఆనంద కార్యాలయాలు కార్యక్రమాలు చేసుకోవడానికి మా పేదల భూములే దొరికినాయా? మా పేదల పొట్ట కొడతారా మీరు? మీరు శాసనసభ్యులు కూడా మీరు అనుకుంటున్నారేమో, అధికారం అండ ఉంది అని కానీ శాసనసభ్యులు ఆ గ్రామానికి రావాలి, మంత్రి ఆ గ్రామానికి రావాలి, జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఆ భూములు తక్షణమే వాళ్ళకి ఇవ్వకపోతే ప్రగతి భవన్ ముట్టడి చేయడానికైనా ఎడవల్లి నుంచి ప్రగతి భవన్ దాకా ఎస్సీ సాధన సమితి వాళ్ళ